ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక ప్రైవేట్ ఆసుపత్రి చికిత్సకై వెళ్లిన ప్రజలను కరోనా పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీలను అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా నాయకులు సురేష్ కుమార్ మనోజ్ కుమార్లు డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కర్నూలు కోవిడ్ హాస్పిటల్ను నగర శివారులో ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ కింద కరోనా వ్యాధికి వైద్యం అందించాలని కోరుతూ జిల్లా విద్యార్థి యువజన సంఘాల పిలుపు మేరకు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు కార్యకర్తలు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ నబీరసుల్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ధర్నానుద్దేశించి వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభించి జిల్లా వ్యాప్తంగా వేల మంది వైరస్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసి ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ మండల నాయకులు భాస్కర్, విజయ, దత్తు, ఫయాజ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే అదునుగా చేసుకుని వేళ్లకు వేళ్లు దండుకుంటున్నారు. రాబందులు అయితే ఏ విధంగా అయితే మాంసాలను ఎట్లా లాక్కుంటున్నాయో అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఈనాడు కరోనా మహమ్మారి పేరు చెప్తూ వేళ్లకు వేలు డబ్బులు గుంజుతున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సరైన వసతులు సరిగా లేక వెళ్తే సరిగ్గా డాక్టర్లు అందుబాటులో లేక ప్రజలు చాలా అవస్థపడుతున్నారు. ఇది ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులు దీన్ని అదురుగా చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లేరనే విషయం అదురుగా చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో అయితేనేమి కార్పొరేట్ హాస్పిటల్ అయితేనేమి మొత్తం కుటుంబాలను వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. దీనిపైన అధికారులు ఏమాత్రం చీమగుట్టినట్టు కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని వెంటనే పానుకొని అధికారులు అయితేనేమి నాయకులు అయితేనేమి ప్రైవేట్ ఆసుపత్రుల పైన చర్యలు తీసుకోవాలని లేదంటే ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతారని ఏవైఎఫ్ గా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కరోనా మహమ్మారితో ఎంతో మంది కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళకి సరైన వసతులు సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈరోజు